శంకర్ రజనీకాంత్ల 2.0ను రోబోకు సీక్వెల్ అనే అనుకుంటున్నాం మొదటి నుంచి. రజనీకాంత్ రోబో అవతారంలో కనిపిస్తుంటే ఇలా అనుకోకుండా ఎలా ఉంటాం మరి? కానీ ఈ సినిమాలో రజనీకాంత్ రోబోగా కనిపించడం మినహాయిస్తే రోబోకు దీనికి అసలు పోలికే ఉండదంటున్నాడు శంకర్. రోబో కథకు ఇది కొనసాగింపు కాదని శంకర్ చెప్పాడు. ఓ కొత్త కథతో తాను ఈ సినిమా తీసినట్టు వెల్లడించాడు. మరి ఈ సినిమాలో చిట్టి పాత్ర కూడా ఉండదన్నమాటే. అయితే రజనీ ఇందులో కూడా శాస్త్రవేత్తగా రోబోగా కనిపిస్తాడన్నది మాత్రం వాస్తవం. రోబోలో విలన్ కూడా రజనీయే కాగా 2.0లో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రను పోషిస్తున్నాడు. మరి ఈ పాత్రతో శంకర్ కథను ఎలా నడిపించాడన్నది ఆసక్తికరం. ఇటీవలే 2.0 3D మేకింగ్ కు సంబంధించి చిత్ర బృందం రిలీజ్ చేసిన వీడియో సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది. ఈ నెలాఖరులో దుబాయ్ వేదికగా భారీ ఖర్చుతో ఆడియో వేడుక చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా 2.0 టీజర్ లాంచ్ ఉంటుంది. డిసెంబర్లో చెన్నైలో ట్రైలర్ విడుదల చేస్తారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ గత ఏడాదే ముంబైలో చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 25న 2.0 ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఛానళ్ల కిందటే షూటింగ్ ముగించిన శంకర్ కొన్ని నెలలుగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నాడు. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.